నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు ప్రధాన కూడళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రోజున ప్రారంభించారు. నేరాల నియంత్రణతో పాటు కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలతో పాటు రహదారుల వద్ద ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. అనంతరం ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులు 5SML తీరుతో పాటు ఫంక్షనల్ వర్టికల్స్ పోలీస్ సిబ్బంది పనితీరు ప్రజలకు అందుతున్న సేవలు స్టేషన్లో నమోదవుతున్న నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుందని నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అని పేర్కొన్నారు. దొంగతనాలతో పాటు నేరాలు జరిగిన సమయంలో వీటి పాత్ర వెలకట్టలేనిది అని పేర్కొంటూ ప్రజలు కూడా ముందుకు వచ్చి వాటికి డొనేషన్ అందించాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీపీ శరత్రావుతో పాటు సిఐ ఉపేందర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, జెడ్పీసీ కుండం నరసయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకట్ల గోపాలరావు, సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ సత్తిపట్ల అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. వచ్చిన తర్వాత ఇది బయట చూస్తుంది సార్.